हेलो फ्रेंड्स एला वेलकम टू अवर चैनल प्रो ट्रेडर तेलुगु फ्रेंड्स फ्रेंड्स मैं इच्छा लेवल्स वाट परफॉर्मेंस इप्ड चूदा सो मोदटिगा निफ्टी फ्रेंड्स निफ्टी के अच्छे मार्केट ओपन अवक मुंदु मनमैते लेवल्स अच्छे प्रोवाइड जरिगिंदी देन तर्वात बैंक निफ्टी देन हीरो मोटर कॉर्पोरेशन देन एक्सिस बैंक देन बैंक निफ्टी के अच्छे मैं मार्केट अवर्स अपडेटेड लेवल अच्छे प्रोवाइड चेसाम ई अपडेटेड लेवल ई रोजु एला वर्क अय्यिंदी सो एंदुकु मनं इक्कड एंट्री तीसुकोवच्चु अनेदी कूडा सो मोदटिगा निफ्टी फ्रेंड्स निफ्टी चूडंडी एक्कडैते मार्निंग मनं लेवल्स प्रोवाइड चेसामो एग्जाक्टली अक्कड नुंडे विथ अ स्ट्रांग ब्रेकआउट तो सो मीरु फ्यूचर चार्ट लो चूसिनट्लयिते इक्कड किंद वाल्यूम कूडा उंटदि क्लियर गा एक्कुव वाल्यूम वच्ची सो स्ट्रांग ब्रेकआउट दग्गर मनं एंट्री अवुतां स्टॉप लॉस ब्रेकआउट कैंडल किंदन सो चूसुकुन्नट्लयिते कंटिन्यू अप मूवमेंट ఆల్మోస్ట్ 178 పాయింట్స్ దెన్ తర్వాత చూడండి ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే లెవెల్ ప్రొవైడ్ చేసాం అప్పర్ లెవెల్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుండే మళ్ళీ ఏమైంది సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ అక్కడ నుండే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అవడం అయితే జరిగింది చూడండి దెన్ అగైన్ సమ్ వెళ్ళినా కానీ సో బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అయ్యింది సో ఎందుకు ఫెయిల్యూర్ గా మనం తీసుకుంటాం బికాజ్ ఆఫ్ ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడు కూడా కంటిన్యూ బయింగ్ అనేది ఉండదు సో ఇలా వన్ సైడెడ్ మూమెంట్ అంటే ఎటువంటి రెడ్ క్యాండిల్స్ లేకుండా కంటిన్యూ బయింగ్ లో అయితే మార్కెట్ అయితే ఉండదు సో అందుకోసంగా దాన్ని మనం ఫెయిల్యూర్ బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేయొచ్చు కంపల్సరీ ఒక ప్రైస్ మూవ్ అవ్వాలి అంటే ఒకేసారి వెళ్ళిపోదు కంపల్సరీ ఒక ట్రెండింగ్ మూవ్ ఉంటే రేంజ్ బౌండ్ ఉండాలి దాని తర్వాత రేంజ్ ని క్లోజ్ చేస్తేనే ట్రెండింగ్ మూవ్ వస్తుంది సో అట్లాగే ఎవరీ ట్రెండింగ్ కి కరెక్షన్ అనేది ఉండాలి సో కరెక్షన్ లేకుండా ఇలా మార్కెట్ వెళ్ళదు గుర్తుపెట్టుకోండి దీన్నే మనం పారాబోలిక్ మూవ్ అని కూడా అంటాం సో ఇటువంటి పారాబోలిక్ మూవ్స్ వచ్చినప్పుడు మాక్సిమం ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బ్రేక్ అవుట్ వస్తే దాన్ని మనం ఫెయిల్యూర్ బ్రేక్ అవుట్ గా కన్సిడర్ చేయొచ్చు దెన్ తర్వాత చూడండి ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన లెవెల్ ని బ్రేక్ డౌన్ అయ్యింది దెన్ ఇమిడియట్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేరిష్ ఇంగల్ఫింగ్ దెన్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది కంటిన్యూషన్ ఫాల్ డౌన్ మళ్ళీ ఎన్ని పాయింట్స్ వచ్చి ఆల్మోస్ట్ 178 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది అదే విధంగా ఇన్ కేస్ మన బై ఎంట్రీ తప్పు అయితే ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ మనం ఎక్కడైతే ఇనిషియల్ గా బై ఎంట్రీ ఇచ్చాం ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మళ్ళీ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ దెన్ ఏమైపోయింది మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఏమైంది ఎటువైపు వెళ్ళింది మళ్ళీ కంటిన్యూషన్ అప్ మూమెంట్ మళ్ళీ ఎక్కడ వరకు వెళ్ళింది ఎక్కడ వరకు వెళ్ళిందండి చూడండి సో మళ్ళీ కంటిన్యూషన్ అప్ మూమెంట్ ఎక్కడ వరకు వెళ్ళింది సో మళ్ళీ మన లెవెల్ దగ్గరికి ఎక్కడైతే అప్పర్ లెవెల్ ఉందో అక్కడ మళ్ళీ అక్కడ ఏం చేసింది మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ కిందకి వచ్చింది సో మన లెవెల్ ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ అవుతున్నాయో మీరే చూడొచ్చు సో ఎంత స్ట్రాంగ్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ గా పనిచేస్తున్నాయో మీరైతే చూడొచ్చు అదే విధంగా ఈ స్ట్రాటజీ యాక్యురసీ తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్ గా వెళ్ళి చార్ట్స్ అన్ని చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతది సో ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ గనుక చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఎంట్రీ ఇక్కడైతే ఇవ్వచ్చు ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసుకున్నట్లయితే మన రిస్క్ ఓన్లీ 32 పాయింట్స్ మాత్రమే దాన్ని ఒక లాట్ తో క్యాలిక్యులేట్ చేస్తే 2400 10 లాట్స్ కి అయితే 24000 అనేది మన రిస్క్ ఉంటుంది సో ఎంతైతే రివార్డ్ మనకు కావాలనుకుంటామో అంత రిస్క్ ను కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది సో రివార్డ్ ఎంత ఆల్మోస్ట్ 178 పాయింట్స్ ఒక లాట్ తో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 13350 10 లాట్స్ కి 1,33,500 ఇంత ఎర్న్ చేస్తామని నేను చెప్పను సో ఏదో కొంచెం ఇన్ కేస్ 1,00,000 కాకపోయినా మినిమం 10,000 కన్నా స్కోప్ ఉంటుంది 10 లాట్స్ తో చేస్తే ఈవెన్ 1 లాట్ తో చేసుకున్నట్లయితే ఈవెన్ 7,000 హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ కన్నా ఈజీగా గెయినింగ్ అనే చేయొచ్చు ఇన్ కేస్ మనకి ఇక్కడ బై ఎంట్రీ రాకపోయినా ఇక్కడ షార్ట్ సెల్ ఎంట్రీ వచ్చింది చూడండి మన లెవెల్ దగ్గర మళ్ళీ ఎనదర్ 178 పాయింట్స్ అగైన్ మన లెవెల్ దగ్గర నుండి మళ్ళీ రివర్స్ మళ్ళీ ఎనదర్ 178 పాయింట్స్ సో ఇలా మూడు ఎంట్రీస్ అయితే మన లెవెల్స్ ప్రకారం క్లియర్ గా ఇచ్చే చూడండి సో ఎటువంటి డీవియేషన్ లేకుండా నిఫ్టీకి సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా కన్వెన్షన్ ఉంది బట్ ఏంటంటే ఆల్రెడీ ప్రైస్ మనం ఏమనుకున్నాం ఇటువంటి పారాబోలిక్ మూవ్స్ లో వస్తే సో మాక్సిమం ఫెయిల్యూర్ బ్రేక్ ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఈ అప్డేటెడ్ లెవెల్ మార్కెట్ టైమింగ్ లో మెన్షన్ చేసాం అన్నమాట ఈ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా అది సో ఈ పారాబోలిక్ మూవ్ కూడా ఎట్లా జరిగింది ఇక్కడ బ్రేక్ ఎట్లా అయింది ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అయింది సో ఇమీడియట్ గా పైకి వెళ్ళింది బట్ బ్రేక్అవుట్ అనేది ఎక్కువ పాయింట్స్ తో జరిగింది
ఆల్మోస్ట్ 200 నుండి 500కి వెళ్ళి అంటే 300 పాయింట్స్ మూమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఎటువంటి బై ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్సెస్ లేవు. సో అందుకోసంగా మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ మన లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది. ఏం చేసింది మార్కెట్, మన లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది, ఎగైన్ మళ్ళీ రీటెస్ట్ చేసింది, క్లియర్గా రివర్సల్ ప్యాటర్న్ బేరిష్ ఇంగల్ఫింగ్, దెన్ కంటిన్యూషన్ ఫాల్ డౌన్. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్, 34,200 నుండి ఎక్కడ వరకు వచ్చింది, 34,700 వరకు, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అయితే ఫాల్ అయింది మళ్ళీ. సో ఇక్కడ కాకపోయినా మీరు ఈ 500లో మినిమం 200 పాయింట్స్ అయితే ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా. 500 మనం క్యాచ్ చేయలేము అనుకోండి, సో 200 పాయింట్ అయితే క్యాచ్ చేయొచ్చు కదా ఈ ర్యాలీలో. సో ఇంత ఫాల్లో ఈ 500 మనం క్యాచ్ చేయలేము అనుకోండి, ఇంత స్పీడ్గా మనం ఎంట్రీ ఇవ్వలేదు. సో మినిమం 200, సో చాలు 1 లాట్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 200 × 25 మనకు కావాల్సిన 5,000 ఎంతో ఈజీగా మనం ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉండేవి. ఎగైన్ మన లెవెల్ రెస్పెక్ట్ చేసింది చూడండి మార్కెట్, సో 3 టైమ్స్ ఫైనల్లీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి వెళ్తుంది. ఇక్కడ మనకు అవసరమైనది ఒక ఎంట్రీ ఇస్తే చాలు పర్ డేలో. సో నిఫ్టీలో ఎంట్రీ వచ్చినా పర్ఫెక్ట్ ఎంట్రీ, నిఫ్టీలో వచ్చినా చాలు, ఏదైనా స్టాక్లో వస్తే స్టాక్లో ఇస్తే చాలు. సో అంతేగాని ఎంట్రీస్ కోసం పరిగెత్తకండి, క్విక్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ హీరో మోటార్ కార్పొరేషన్ మన లెవెల్స్ దగ్గరికి రాలేదు, సో నో ఎంట్రీ. సో యాక్సిస్ బ్యాంక్ కూడా చూడండి, మనం చెప్పుకున్నాం ఇట్లా పారాబోలిక్ మూవ్తో ఎక్కువ టైమ్స్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ట్రెండ్ ఇక్కడే స్టార్ట్ అయ్యి ఈ ట్రెండ్ కాకుండా, సో ఇక్కడ ఫాలో అయిపోయి ఈ ట్రెండ్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యి రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్ళే పని అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ రీటెస్ట్ కూడా జరిగింది అండ్ పియర్సింగ్ ప్యాటర్న్ కూడా ఉంది 1 మినిట్ క్యాండిల్లో, మీరు అక్కడైనా చూడొచ్చు. సో ఇక్కడ నుండి 24 నుండి ఇక్కడ వరకు 40 వరకు వెళ్ళింది, ఇక్కడైనా మనం గెయిన్ చేయొచ్చు లేదు. ఎగైన్ మన లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది, సో క్లియర్గా ఇక్కడ రివర్సల్, ప్రైస్ పైకి వెళ్ళడం రిజెక్షన్ రావడం, పైకి వెళ్ళడం రిజెక్షన్ రావడం. చూడండి మళ్ళీ ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు, ఎగైన్ రివర్సల్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ షార్ట్ సెల్ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ విత్ రిస్క్ ఆఫ్ 3 రూపీస్తో ఆల్మోస్ట్ ఎంత, 20 రూపీస్ కంటిన్యూషన్ ఫాల్ డౌన్. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం, సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఫాల్ డౌన్. సో ఈ రీటెస్ట్ చేసుకున్నవి ఎక్కువ మనకి 1:5 నుండి 1:10 వరకు రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ బ్రేక్అవుట్స్లో అంతగా ఉండవు అనమాట ఎక్కువ టైమ్స్. సో దీనికి మనం వాల్యూమ్ కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. వాల్యూమ్ కాన్సెప్ట్లో అయితే మనకి ఎక్కువ 1:10, 1:15 వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సమ్టైమ్ 1:50 కూడా వస్తాయి వాల్యూమ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఒక లాట్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీ రిస్క్ రివార్డ్ మనీ టైప్లో అయితే మీకు వస్తుంది. సో ఇది మన స్ట్రాటజీ ప్రకారం మనం ఈరోజు ఇచ్చిన లెవెల్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, కంపల్సరీ ఒకటే స్ట్రాటజీని ఉపయోగించి మీరు ట్రేడ్ చేయండి. సో ఎవ్రీడే ఒక్కొక్క స్ట్రాటజీని చేంజ్ చేయకండి. ఇన్ కేస్ యాడ్ ఆన్ స్ట్రాటజీలు ఉంటే ఓకే, కాన్సెప్ట్కి సంబంధించిన సేమ్ స్ట్రాటజీ ఉంటే ఓకే, బట్ స్ట్రాటజీ మార్చి మాత్రం చేయకండి. ఇన్ కేస్ ఆ స్ట్రాటజీని యూజ్ చేయాలని ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉండాలి, ఆ రూల్స్నే ఫాలో అవ్వాలి. సో ఒకటి ఇంట్రాడేకి, ఒకటి పొజిషనల్కి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి, అలా చేసుకోవచ్చు. తప్ప ఒక స్ట్రాటజీని ఉపయోగించి కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేస్తేనే అప్పుడు మనం సక్సెస్కి రీచ్ అవుతాం, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం పోస్ట్ చేస్తున్న ఈ లైన్స్ అన్నీ మన స్ట్రాటజీని ఉపయోగించి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి, 1.5 ఇయర్ నుండి అయితే మనం మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం. మీరు బ్యాక్ టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీడే. సో వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ అయితే మనం డైలీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది, లేదా యూట్యూబ్లో అయినా పోస్ట్ చేస్తాం. సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.